సేపు నా కోసం ఎదురు చూసిన నా స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, శత్రుమిత్రులకు అందరికీ నా నమస్కారం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మరోసారి కొత్త థియేటర్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసినాను. ఈరోజు మనం తిరుపతిలోని పీజీఆర్ థియేటర్ని అయితే వ్లాగ్ చేయబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం, లెట్స్ చలో. తిరుపతిలో ఉన్న థియేటర్స్లో ఇది కూడా అత్యంత పాత థియేటర్, చాలా ఓల్డెస్ట్ థియేటర్. నా చిన్నప్పటి నుంచి అయితే ఉంది, ఇంకా చెప్పాలంటే ఒక 40 ఏళ్ళ పైనే ఉంటుంది ఈ థియేటర్ కూడా. చాలా పాత థియేటరు. నా చిన్నప్పుడు ఎక్కువ దీంట్లో నాగార్జున గారి సినిమాలు అయితే మెయిన్గా రిలీజ్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఈ థియేటర్ ఓనర్ వచ్చి నాగార్జున గారి ఫ్యాన్ అనమాట. అందువల్ల ఎక్కువగా ఆయన సినిమాలు దీంట్లో మెయిన్ థియేటర్గా ఈ థియేటర్లో రిలీజ్ అవుతా ఉంది. అంతేగాక శివ సినిమా దీంట్లో 100 డేస్ అయితే ఆడింది ఆ రోజుల్లో అయితే. అదేవిధంగా మన నాగార్జున గారి ఫస్ట్ సినిమా కూడా ఈ థియేటర్లోనే రిలీజ్ అయింది. ఎక్కువగా నాగార్జున గారి అక్కినేని గారి ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు రిలీజ్ అయితే కట్అవుట్లు రేంజ్లో అయితే పెడతారు ఆ రోజుల్లో ఈ థియేటర్ వల్ల అయితే. పీజీఆర్ అంటే ఫుల్ ఫామ్ వచ్చి పి గురవారెడ్డి, దాన్ని షార్ట్కట్లో పీజీఆర్ థియేటర్గా అయితే పెట్టినారు. ఇంతకుముందు రెనోవేషన్ కాకముందు ఈ థియేటర్కి పీజీఆర్ మూవీ ల్యాండ్ అని అయితే పేరునింది. రెనోవేషన్ అయిన తర్వాత పీజీఆర్ సినిమాస్గా మార్చినారనమాట. ఫ్రెండ్స్, ఈ థియేటర్లో మీరు ఎవరైనా సినిమా చూసినారా? చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఏ మూవీ చూసినారో, ఇది చాలా పాత థియేటర్ కాబట్టి రెనోవేషన్ అయిన తర్వాత ఏ మూవీ చూసినారో మీకు గుర్తుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను రెనోవేషన్ అయిన తర్వాత ఈ థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ మన బోయపాటి శ్రీను గారు డైరెక్షన్ చేసిన, బెల్లంకొండ హీరోగా నటించిన, బెల్లంకొండ శ్రీనివాస్ గారు హీరోగా నటించిన మూవీ జయ జానకి నాయక్ అనే మూవీని అయితే రెనోవేషన్ అయిన తర్వాత మొట్టమొదటిగా చూసినాను. ఇది ఎగ్జాక్ట్ తిరుపతి నడిబొడ్డున అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకి 1/2 కిలోమీటర్ దూరంలోనే రైల్వే స్టేషను, 1/2 కిలోమీటర్ దూరంలోనే బస్ స్టాండ్ కూడా వస్తుంది. లోపలికైతే వచ్చేసినాం. లోపల నుంచి అయితే చూడండి, వ్యూ ఈ మారుగా ఉండదు. సైడ్ వచ్చేసి 2 ఆకు రెమ్మల్లాగా వచ్చి ఉంటుంది. డిజైన్ అయితే చాలా బాగుంది. దీంట్లో టికెట్ వేరియంట్స్ 2 కేటగిరీలో ఉంటుంది. ఒకటి 145, ఇంకోటి వచ్చేసి 100 రూపీస్. కొద్దిగా యావరేజ్ సెకండ్ గ్రేడ్ హీరోలు నటించిన సినిమాలకు వచ్చి 80 రూపాయలు, 125. ఈ 2 కేటగిరీలు అయితే ఉంటుంది. ఇందులో టికెట్లు బుక్ చేసుకోవాలంటే బుక్ మై షో యాప్ ద్వారా అయితే బుక్ చేసుకోవచ్చు. కొత్త సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే సౌండ్ ఓ రేంజ్లో అయితే ఉంటుంది, దద్దరిల్లిపోతుంది, మామూలుగా అయితే ఉండదు. ఇది మా తిరుపతికి పీవీఆర్ లాగనమాట. ఎందుకంటే పీవీఆర్లో కూడా చూడండి, రెడ్ థీమ్ అయితే ఉంటుంది. రెడ్ సీట్లు, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా, థియేటర్ ఇంటీరియర్ అంతా కూడా రెడ్గా ఉంటుంది. అదేవిధంగా ఇది కూడా ఆ విధంగానే డిజైన్ అయితే చేసింటారు. సౌండ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 145లో కూర్చొని అయితే మీకు ఈ వ్యూ అయితే చూపిస్తున్నాను. అదేవిధంగా కిందకి వెళ్ళేసి 100 రూపీస్ కౌంటర్ టికెట్ నుంచి కూడా ఎట్టుంటుందో కూడా చూపిస్తాను. బయట నుంచి మనం ఏ ఫుడ్ కానీ ఏది లోపలికైతే అలో చేయరు. మన బ్యాగ్స్, లగేజ్ కూడా అక్కడే పెట్టేవాళ్ళు. ఒక టోకెన్ అయితే ఇస్తారు, కౌంటర్స్ ఉంటుంది, ఆడ పెట్టేవాళ్ళు అనమాట. ఒక టోకెన్ అయితే ఇస్తారు. మూవీ అయిపోయినాక మనం మన బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. లోపలికైతే అలో చేయరు, మొత్తం చెక్ చేసి పంపిస్తారు. డ్రింకర్స్ని అయితే లోపలికైతే అలో చేయరు. కొత్త సినిమాలు రిలీజ్ అయితే ఇందులో టికెట్లు దొరకడం చాలా కష్టము. ఎప్పుడు వదిలినా ఒక 2-3 నిమిషాలకే సోల్డ్ అవుట్ అయితే అయిపోతుంది. ప్రతి ఒక్కరూ తిరుపతిలో బెస్ట్ చాయిస్ ఈ థియేటర్ అనమాట. ఎందుకంటే అంత బాగుంటుంది. కొత్త సినిమాస్ రిలీజ్ అయ్యే ముందుగా బుక్ మై షో టికెట్లు అయితే యాప్లో వదిలితే ఫస్ట్ ప్రిఫరెన్స్ దీంట్లోనే చెక్ చేస్తారు. అందుకే పెట్టిన ఒక 2-3 నిమిషాల లోపల, మ్యాక్సిమం 5 నిమిషాలు 10 నిమిషాల లోపల టికెట్స్ పెద్ద హీరోల సినిమాలకైతే సోల్డ్ అవుట్ అయితే అయిపోతుంది. ఒక 2-3 రోజుల దాకా అయితే మనకి దొరకదు. ఈ విధంగా ఒక థియేటర్లో కర్టన్ కింద కొనటం నేను చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను. అందులో ఈ థియేటర్లో కూడా చాలా రిలీజ్ అయినప్పటి నుంచి అయితే, ఎప్పుడు ఈ థియేటర్ ఓపెన్ అయినప్పటి నుంచి అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. అంటే మా చిన్నప్పుడు పాత థియేటర్లు ఉన్నప్పుడు అయితే చూస్తున్నాను. కర్టన్ రైస్ చేసేటప్పుడు విజిల్లు, వేలలు, ఒక సాంగ్ కూడా వస్తూ ఉంటుంది, లైట్లు అన్నీ ఉంటుంది కర్టన్ రైసింగ్ అయ్యేటప్పుడు. ఇప్పుడు కూడా కొన్ని కొన్ని థియేటర్లో ఉన్నాయి, మా తిరుపతిలో అయితే లేదు. కొన్ని థియేటర్లో ఉన్నా కూడా దించేసి అయితే ఉండదు, ఎప్పుడు పైకే ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఇదైతే చూస్తున్నాను. మీ ఊర్లో ఏదైనా థియేటర్లకి ఈ మార్గం ఉండదో ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కిందకు వచ్చి 100 రూపీస్ నుంచి అయితే మీకు ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఒకసారి సౌండ్ అయితే వింటామా, సౌండ్ ఎలా ఉంటుంది మీరు చూడండి.
ఫ్రెండ్స్ సౌండ్ అయితే చూసారు కదా, ఎలా ఉందో మీరే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం మర్చిపోకండి. లైక్లు అయితే మనకు చాలా ముఖ్యం. ఇప్పటివరకు మన ఛానల్లో ఒక ఫ్లైట్ వ్లాగ్ అయితే వచ్చింది చెన్నై నుంచి బెంగళూరుకి. అదేవిధంగా థియేటర్ వీడియోలకు సంబంధించి చెన్నై, హైదరాబాద్, తిరుపతి, నెల్లూరుకు సంబంధించి థియేటర్లకు సంబంధించి థియేటర్ రివ్యూస్ అయితే వచ్చినాయి. అదేవిధంగా ఈ ఊళ్ళకి సంబంధించి ఇంకా కూడా చాలా వీడియోస్ అయితే రాబోతాయి. మీ ఊరు ఏ ఊరో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ ఊర్లో మంచి థియేటర్ ఉంటే ఆ థియేటర్ వ్లాగ్ చేయమని చెప్పి కామెంట్ చేయండి. వీలు చూసుకుని తప్పకుండా వచ్చి ఆ థియేటర్ని అయితే వ్లాగ్ చేస్తాను. త్వరలో ఇంకా చాలా ఊర్లకు కూడా వెళ్తూ ఉంటాం. అలా అదేవిధంగా మీ ఊరుకు సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ ఆ థియేటర్కి వచ్చినప్పుడు మీ గురించి వచ్చినానని చెప్పి నేను ఆ వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక త్వరలోనే మరొక థియేటర్ వ్లాగ్తో అయితే కలుస్తాం. అంతవరకు ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.